హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. మిత్రులారా, మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే 2021-22 సంవత్సరానికి రిలీజ్ చేసింది. ఇప్పటికీ డిస్టెన్స్ ఇందులో చదవాలనుకుంటే డిగ్రీ, ఉస్మాన్ యూనివర్సిటీలో డిగ్రీ గురించి వీడియో చేశాను, పీజీ గురించి చేశాను. ఈ వీడియోలో మన నేను ఎంబీఏ అండ్ ఎంసీఏ ఎలా చదవాలి డిస్టెన్స్లో, దీని కాల్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, తర్వాత ఫీ ఎంత కట్టాలి, ఏ రకంగా ఎగ్జామ్ సిస్టమ్ ఉంటుంది, మెటీరియల్, పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చెప్తా. ఓపిక ఉండి చివరి వరకు చూడగలిగే వాళ్ళే చూడండి, అలాంటి వాళ్ళే నన్ను క్వశ్చన్ అడగండి. అంతే తప్ప నెక్స్ట్ ఏం చెప్తానో తెలియకుండా వీడియోని చూసి 4 క్వశ్చన్ నా మీద పడేసి దయచేసి నా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే నేను చాలా సమయం చాలా ముఖ్యం, ఇక మీకు అది అర్థం చేసుకోవాలి. దయచేసి అన్నాను కాబట్టి మీకు అర్థం కావాలి. సరే, మరి తెలంగాణ రాష్ట్రంలో మనము అంటే డిస్టెన్స్లో మనం కోర్సులు చేయడానికి మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, డాక్టర్ బీర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. ఇందులో మాత్రమే మీ డిస్టెన్స్లో చేయండి. ఎట్టి పరిస్థితులలో ముఖ్యంగా ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చిన స్టడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవేంటివి, మన మన నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానివ్వండి, ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో చేయకండి. తెలంగాణలో వాటికి గుర్తింపు లేదు. అందులో చేసి మీ సమయాన్ని డబ్బును వృధా చేసుకోకండి. ఎందుకంటే పోయిన సంవత్సరం బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాష్ట్రం చాలామందిని ఇలాంటి యూనివర్సిటీలో చేసిన వాళ్ళని వాళ్ళని రానివ్వలేదు, పీజీ చేసిన వాళ్ళని రానివ్వలేదు. గురుకుల ఎగ్జామ్లలో కూడా ఈ డిస్టెన్స్ సెంటర్లలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళలో ఎవ్వరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటి పర్మిషన్ పోయింది. అలా చేసి మీ సమయాన్ని అన్నింటినీ వృధా చేసుకోకండి. ఓకేనా, చేసిన వాళ్ళు ఉంటే దానికి వాల్యూ లేదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్స్ వచ్చాయి. వాటిపైన కూడా నేను వీడియో చేశాను. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ ఎంసీఏ చేయడం ఎలా అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనకి ఇక్కడ ఎంబీఏకి అర్హులు ఎవరంటే, ఎంబీఏ కోర్సు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఇయర్స్ 4 సెమిస్టర్ల కోర్సు అండి. గ్రాడ్యుయేట్ క్వాలిఫయింగ్ ఇన్ దట్ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అంటే ముందు ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్లేదు. తర్వాత కంపల్సరీగా టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ 2021 పాస్ కావాలి, లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టినటువంటి ఐసెట్ పాస్ అయినా పర్లేదు. లేదంటే వీళ్ళే అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామరెడ్డి వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు ఐసెట్ వాళ్ళ గురించి స్పెషల్గా, ఆ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వాలి. ఓకేనా, ఇది మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు డిగ్రీ చదివితే ఎలాగైనా 10+2 ఎట్లా చదివినా ఏం కాదు, నో ప్రాబ్లం పెట్టాలి. కానీ 50% మార్క్స్ మాత్రం కంపల్సరీగా డిగ్రీలో ఉండాలి. పీసీఎస్సీ ఎస్టీ అయితేనేమో 45% అవసరం. ఇది ఎంబీఏ సంబంధించింది. ఇక ఎంసీఏ, ఎంసీఏ అనేది ఒకప్పుడు 3 సంవత్సరాల కోర్సు, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలకు దీన్ని కుదించారు. ఈ ఎంసీఏ 2 సంవత్సరాల కోర్సులో ఏ డిగ్రీ వల్ల అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఓకేనా, ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫయింగ్ ఇన్ ద ఐసెట్ పూర్తయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక విషయం అంటే వీళ్ళు కొంచెం క్లియర్గా ఇవ్వలేదు కానీ, సార్ మరి నేను బీఏ ఉండి బీఏ ఎంసీఏ చేయొచ్చా, అంటే లేదండి, ఇక్కడ వాళ్ళకి కొంచెం ఇవ్వాల్సింది ఉండే. వీళ్ళకి కంపల్సరీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అనేది ఉన్న వాళ్ళే దీనికి ఎంసీఏకి ఎలిజిబుల్గా తీసుకుంటారు. ఓకేనా, రైట్. ఇక టీఎస్ ఐసెట్ లేదా ఏపీ ఐసెట్ పాస్ అయి ఉండాలి, లేదా వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పెట్టినటువంటి స్పెషల్ ఐసెట్ లాంటి ఒక ఎగ్జామ్ పెడతారు వీళ్ళు ఈ ఎంసీఏ గురించి, దీంట్లో పాస్ అయి ఉండాలి. లేదా డిగ్రీలో కంపల్సరీగా 50% ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే 45% పాస్ అయి ఉండాలి. ఇది ఈ యొక్క కోర్సు ఎలిజిబిలిటీ. ఓకేనా, ఇక నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే, ఈ కోర్సులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 15 సెప్టెంబర్ 2021 నుండి స్టార్ట్ అయ్యి ఇది 15 డిసెంబర్లో అయిపోతుంది. అంటే ఏకంగా మనకి 90 రోజుల టైం అయితే ఆ సమయం అయితే మనకి ఇచ్చారు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, ఈ టైంలో అప్లై చేసుకోండి. ఓకేనా, ఇకపోతే ఫీజు వివరాల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎంబీఏ విషయంలో మనం తీసుకుంటే ఫీ డీటెయిల్స్ మనం ముందుగా చూసుకుందాం. ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫర్ సెమిస్టర్ అన్నారు, అంటే మనకి 2 సెమిస్టర్లు ఫస్ట్ ఇయర్లో, ఇంకొక 2 సెమిస్టర్లు సెకండ్ ఇయర్లో అనుకుంటే ప్రతి సెమిస్టర్కి 10,000 అంటే ఆల్మోస్ట్ అది మనకి ఫస్ట్ ఇయర్లో 20,000, సెకండ్ ఇయర్లో 20,000, 40,000 అవుతాయండి. అమ్మ సార్, 40,000 అంటే ఎంబీఏ కోర్సుకి ఉంటుంది ఆ డిమాండ్ అయితే ఉంటుంది. అంతే, ఇక మనం ఏం ఆలోచించడానికి లేదు. మరి ఎంబీఏ చేసిన వాళ్ళు ఏమేమి చదువుకుంటారు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఇయర్లో చదవాల్సినటువంటి సబ్జెక్టు ఒకసారి మనం చూసుకుంటే ఎంబీఏలో ఫస్ట్ సెమిస్టర్లో మనకి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే 70 మార్క్స్ ఆన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది, 30 మార్క్స్ వచ్చేసి మనకి అసైన్మెంట్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ముందుగా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు మీ యొక్క డిగ్రీ మేము
ఆ తర్వాత డిగ్రీ ప్రొవిజన్, స్టడీ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మేము, టెన్త్ మేము, స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్, ఇన్కమ్, వీటన్నింటినీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు దగ్గరలో ఉండి మీకు నచ్చిన ఒక స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్లు విత్ ఒరిజినల్ ప్లేస్ 2 సెట్ జిరాక్స్ అన్ని పట్టుకొని ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చాక వాళ్ళు వెరిఫై చేసేసి అప్పుడు మీకు అడ్మిషన్ ఓకే చేసుకొని మీకు వల్ల ఐడి కార్డు ఇస్తారు, అక్కడే మెటీరియల్ ఇస్తారు. మెటీరియల్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా? అంటే అసైన్మెంట్, ఇక్కడ అసైన్మెంట్ అని కనబడుతుందా, ఇలా ఇక్కడ ఉండి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం రాసి మళ్ళీ అదే స్టడీ సెంటర్లో ఇస్తే మనకు 30 మార్క్స్కి అసైన్మెంట్ వేసిస్తాం. ఇక్కడ మనం ఎంబీఏలో మన ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 6 పేపర్లు మనకు ఉన్నాయి. 6 పేపర్లలో సో థియరీ బిహేవియర్ ఒకటి, మేనేజరియల్ ఎకనామిక్స్ ఒకటి, ఫినాన్షియల్ యాక్టివ్, ఇలాంటివి మన కోర్సు మనం నేర్చుకుంటాం. సెకండ్ ఇయర్లో కూడా ఇవి కొంచెం మనం నేర్చుకుంటున్నాం, ఓకేనా? అయితే ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ అంటే ఇది ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అండి, ఇది సెకండ్ సెమిస్టర్, నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్, ఇది ఫోర్త్ సెమిస్టర్ సిలబస్, ఓకేనా? ఆ తర్వాత మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు. అంటే ఒకవేళ ఫస్ట్ ఇయర్లోనే మనం హెచ్ఆర్ఎం తీసుకుంటే అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో తీసుకోవచ్చు, లేకపోతే మార్కెటింగ్ ఏరియా తీసుకోవచ్చు, లేదా ఫినాన్స్ తీసుకోవచ్చు. అలా మన ఇంట్రెస్ట్ ఉండే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ ఏరియా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియాలో మనకి ఇక్కడ అడుగుతుంటారు. సో ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి, ఓకేనా? ఫినాన్షియల్ తీసుకెళ్తే మళ్ళీ ఎండింగ్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఉంటుందంటే ఒక ప్యాడ్ కూడా మనం పూర్తి చేయాలి. మార్కెటింగ్ ఏరియా తీసుకుంటే మార్కెటింగ్, ఫినాన్స్ తీసుకుంటే ఫినాన్స్, హెచ్ఆర్ తీసుకుంటే హెచ్ఆర్ ఉంటుంది. ఏది తీసుకుంటే అది మోస్ట్లీ ఎక్కువ మంది అయితే హెచ్ఆర్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తూ ఉంటారు. కానీ స్కిల్స్ ఎక్కువగా ఉండాలి, మార్కెటింగ్ ఎవరు ఇంట్రెస్ట్ ఉండదు. ఇకపోతే ఇది ఎంబీఏకి సంబంధించింది. ఫీజు వివరాలు చెప్పుకున్నాం, అన్నీ చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఎంసీఏ కోర్సు గురించి వెళ్దాం. ఎంసీఏ కోర్సు విషయంలో తీసుకుంటే ఎలిజిబిలిటీ ఆల్రెడీ మనం ఇప్పటికే చెప్పుకున్నాం, ఫీజు డీటెయిల్స్ చెప్పుకుందాం. ఈ ఎంసీఏ అనేటువంటి ఈ కోర్సు ఒక సెమిస్టర్కి 7,500, అంటే ఎంబీఏ కంటే కొంచెం తక్కువ ఉన్నది. ఓవరాల్గా మనకు 4 సెమిస్టర్లకు వచ్చేసి ఇక్కడ మనం ఫీజు మేము చూసుకోవచ్చు, అంటే 30,000 వరకు మనకు అవుతాయి, ఓకేనా? ఇక ఇదే ఎంసీఏ కోర్సులో మనకి ఏమేమి సిలబస్ ఉండబోతున్నాయి 4 సెమిస్టర్లలో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ సిలబస్ మనకు ఉంటుంది. అయితే ఈ 4 సెమిస్టర్లు ఉన్నటువంటి ఈ కోర్సులో మళ్ళీ మనకి ప్రాక్టికల్స్ ప్రైవేట్ వర్క్ కామన్గా ఉంటుందన్నమాట, ఓకేనా? రైట్, దిస్ ఈజ్ దట్ హౌ డు యూ డూ యువర్ ఎంబీఏ ఎంసీఏ డిస్టెన్స్లో చేయాలంటే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాను. ఇక మీకు ఏం క్వశ్చన్స్ వస్తాయి, సార్ నేను డిగ్రీ పాస్ కాలేదు, నేను పోవచ్చు అంటే పోరదాన్ని, డిగ్రీ పాస్ అయిన వాళ్ళే, ఓకేనా? ఇక్కడ మరి ఎంసీఏకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్లు ఎలిజిబిలిటీలో మళ్ళొకసారి చూద్దాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎనీ డిగ్రీ అన్నారు, ఇక్కడ కూడా అదే. ఇక్కడ పాస్ అవుట్ ఎన్ని బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైనా సరే అన్నారు. మ్యాథమెటిక్స్ ప్లస్ 2 లెవెల్, నేను చెప్పింది కరెక్టే, వీళ్ళు తప్పించారని అన్నాను ఇక్కడ నేను, ఇది నా మాట కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఇంటర్మీడియట్లో ఉండాలని నిబంధన వీళ్ళు వదిలేశారు, బట్ మరొక దగ్గర వీళ్ళు చెప్పారు కాబట్టి కంపల్సరీ. ఎందుకంటే ఎంసీఏ కోర్సు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉండరు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆ పాస్ డైరెక్ట్లీ ఆర్ క్వాలిఫైంగ్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ద డిగ్రీ ఇన్ ద డిగ్రీ లెవెల్ ఎలిజిబిలిటీ కంపల్సరీగా ఉండాల్సిందే. డిగ్రీలో మ్యాథమెటిక్స్ లేకుండా డైరెక్ట్గా బీఏ వాళ్ళకి ఎంసీఏ అయ్యాడు, వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ చిన్న మిస్టేక్స్ ఉంది, కానీ మళ్ళీ వాళ్ళది కరెక్షన్ ఉంది కాబట్టి నాకు కూడా ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ద్వారా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఇది ఎంసీఏ కోర్స్ చేయాలనుకుంటే మీకు ఉండేటువంటి ఛాన్స్. సో దీస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ ఎంబీఏ ఎంసీఏ ఇన్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి, ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను క్వశ్చన్ అడగండి, ఐఎమ్ రెడీ టు గివ్ ద ఆన్సర్, ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.